వైర్లెస్ కమ్యూనికేషన్కి ఆద్యుడు. రాబోయే కాలంలో మన చేతిలో సెల్ ఫోన్స్ ఉంటాయని 1930లోనే చెప్పిన విజ్ఞాని. ఆయన పేరే నికోలా టెస్లా. ఆయన ఇన్వెన్షన్స్ ఈ ప్రపంచానికి సరికొత్త దారిని చూపించాయి. ఇప్పటికీ టెస్లా స్టడీస్ని తీసుకుని ఎంతోమంది ఫిజిసిస్ట్స్ పనిచేస్తున్నారు. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆయన రీసెర్చెస్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. ఒక మ్యాడ్ సైంటిస్ట్గా అప్పటి మీడియా అనుకుంది. ఏమీ లేనివాడిగా అమెరికాకి వెళ్ళి డబ్బుని విజయాన్ని సాధించి మళ్ళీ ఏమీ లేనివాడిగా చనిపోయాడు టెస్లా. సైంటిఫిక్ ఇన్వెన్షన్స్, ఎలక్ట్రిసిటీ, ఏసీ మోటార్ ఇలాంటి వాటి మీద తన జీవితాన్నే పణంగా పెట్టి పనిచేశాడు. అసలు టెస్లా ఎలా స్టార్ట్ అయ్యాడు? ఎడిసన్కి టెస్లాకి మధ్య గొడవ ఏంటి? అసలు ఎలాంటి వైర్లు లేకుండా టెస్లా బల్బుని ఎలా వెలిగించాడు? టెస్లా వల్ల ఒక ఊరు మొత్తం కరెంట్ ఎలా కోల్పోయింది? ఇలాంటి ఎన్నో ఎగ్జైటింగ్ విషయాల్ని ఈ నికోలా టెస్లా చరిత్రలో నుంచి తెలుసుకుందాం. 1856 జులై 9 అర్ధరాత్రిన టెస్లా క్రొయేషియాలో పుట్టాడు. టెస్లా చిన్నతనం అంతా 3 రకాలుగా గడిచింది. 1, తన సోదరుడు చనిపోవటం. ఈ ట్రాజిడీ జరిగాక తన ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అయిపోయింది. కానీ టెస్లా వాళ్ళ ఫ్యామిలీ మూడ్ని డైవర్ట్ చేయడానికి స్కూల్లో ఇంకా బాగా చదవటం మొదలుపెట్టాడు. 2, టెస్లాకి ఎప్పటికప్పుడు ఏదో ఒక జ్వరం వస్తూ ఉండేది. ఒకసారి టెస్లాకి స్కూల్లో బాగా చదువుతున్న సమయంలో తనకి కలరా వచ్చింది. దీంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు టెస్లాని చదువు మానిపించేశారు. టెస్లా పుట్టిన చోటు ఎలా ఉండేదంటే, మగవాళ్ళంతా అయితే చర్చ్లో పనిచేయాలి లేదా ఆర్మీలోకి వెళ్ళిపోవాలి. సో టెస్లా వాళ్ళ నాన్నగారు టెస్లాని చర్చ్లో జాయిన్ అవ్వమని చెప్పారు. కానీ టెస్లాకి అది ఇష్టం లేదు. తన తండ్రిని ఎంతగానో బ్రతిమిలాడి చనుకుంటాకి ఒప్పించాడు. 3, టెస్లాకి చిన్నతనం నుంచి రకరకాల ఫోబియాలు, ఎవరికి కనపడిన విజన్స్ కనపడుతూనే ఉండేవి. టెస్లాకి తరచూ జ్వరాలు రావడం వల్ల దుమ్ముకి ధూళికి దూరంగా ఉండేవాడు. ఎక్కడైనా క్లీన్గా లేకపోతే టెస్లాకి నచ్చేది కాదు. అలాగే ఆడవారి మెడలో ముత్యాల హారం ఇలాంటి ఏమైనా చూస్తే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు. చిన్నప్పుడు టెస్లా ఎప్పుడైనా ఒక పనిలో ఎగ్జైట్ అయితే తనకి ఏదో స్పార్క్ లాగా కనిపిస్తూనే ఉండేదని, అది అతని తీవ్ర ఆలోచన వల్ల జరగొచ్చని అప్పుడు అనుకున్నారు. టెస్లా తన స్కూల్లో టీచర్స్ని భయంకరమైన డౌట్స్ అడిగి విసిగించేవాడు. చాలామంది టీచర్స్ టెస్లా అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయేవారు. 1875లో టెస్లాకి ఒక టీచర్కి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. అప్పట్లో ఉన్న డైరెక్ట్ కరెంట్ మోటార్స్ కన్నా మంచి మోటార్ తయారు చేయొచ్చని, దానితో ఇంకా హై వోల్టేజ్ కరెంట్ సృష్టించొచ్చని టెస్లా చెప్పాడు. అప్పుడే టెస్లా కూడా నిర్ణయించుకున్నాడు అలాంటి మోటార్ని తానే తయారు చేయాలని. కానీ 1879లో టెస్లా తండ్రి చనిపోవడంతో తన స్కూల్కి ఫీ కట్టలేక టెస్లా స్కూల్ వదిలేయాల్సి వచ్చింది. ఒక టెలిగ్రాఫ్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్న టెస్లాకి తాను చేయాలనుకున్న ఆల్టర్నేట్ కరెంట్ మోటార్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంతగా ఆలోచించాడంటే ఆలోచించి నర్వస్ బ్రేక్డౌన్కి గురయ్యాడు. అంతేకాదు, 3 గదుల దూరంలో ఉన్న గడియారం ముళ్ళు శబ్దం వినిపిస్తుందని, 20 మైళ్ళ దూరంలో వెళ్తున్న ట్రైన్ వైబ్రేషన్స్ తనకి తెలుస్తున్నాయని టెస్లా చెప్పేవాడు. అయినా సరే టెస్లా ఆ మోటార్ గురించి ఆలోచన ఎప్పుడూ మానలేదు. 1881లో ఒక పార్క్లో నడుస్తున్నప్పుడు టెస్లాకి తాను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్న ఇండక్షన్ మోటార్ డిజైన్ తన బ్రెయిన్లోకి వచ్చింది. అంతే, టెస్లా ఆనందానికి హద్దు లేదు. టెస్లా దగ్గర ఆ ఏసీ మోటార్ని ఎలా తయారు చేయాలనే డిజైన్ మొత్తం ఉంది. కానీ దీనికి టెస్లాకి ఫండింగ్ కావాలి. దీనికోసం టెస్లా ప్యారిస్లోని కాంటినెంటల్ ఎడిసన్ కంపెనీలో ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. అక్కడ టెస్లా అందరి కళ్ళల్లో పడ్డాడు. దీనితో అక్కడ ఉంటున్న మేనేజర్ టెస్లా చాలా చురుకైన కుర్రాడని టెస్లా గురించి పొగుడుతూ ఒక ఉత్తరం ఎడిసన్కి రాశాడు. ఆ ఉత్తరాన్ని తీసుకుని టెస్లా అమెరికా పయనం అయ్యాడు. అలా టెస్లా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఎడిసన్ ఎలక్ట్రిక్ కంపెనీలోకి వచ్చాడు. అప్పటికి ఎడిసన్ కంపెనీ న్యూయార్క్ సిటీలోని ఎలక్ట్రిసిటీని మెయింటైన్ చేస్తుంది. కానీ తరచూ కరెంటు పోతుండేది. టెస్లా అప్పుడే అనుకున్నాడు, తాను అనుకున్న ఏసీ కరెంట్ మోటార్ని గనక ఎడిసన్ సపోర్ట్ చేస్తే న్యూయార్క్ సిటీకి కొత్త వెలుగివ్వచ్చు అని. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ కథ ఇక్కడే ఆగిపోయేది. టెస్లా అనుకున్నట్టు ఇక్కడ జరగలేదు. ఒకరోజు ఏమైందంటే, టెస్లా ఎడిసన్తో మొదటిసారి మాట్లాడడానికి ఆఫీస్లోకి వెళ్ళాడు. ఎడిసన్తో కరచాలనం అవగానే టెస్లా తన దగ్గర ఏసీ మోటార్ ప్లాన్ ఉందని, డీసీ మోటార్ బదులు ఏసీ మోటార్ని మనం పనిలోకి తీసుకువస్తే మన కంపెనీ ఇంకా ఎదుగుతుందని టెస్లా ఎడిసన్తో అన్నాడు. ఎడిసన్ వెంటనే, నీ నాన్సెన్స్ పక్కన పెట్టు, డీసీ మోటార్ ప్రస్తుతం అమెరికా మొత్తం ప్రాచుర్యం పొందింది, జనాలకి కూడా ఇది బాగా నచ్చింది, నీ ప్లాన్ నేను వినను కానీ నీకు ఉద్యోగం అయితే ఇస్తాను అని టెస్లాకి చెప్పాడు. అయినా సరే టెస్లా నిరాశ చెందలేదు. తనకి ఇచ్చిన ప్రతి పనిని త్వరగా చేసేసేవాడు. ఎడిసన్ టెస్లా పనిని ఎంతగానో మెచ్చుకున్నాడు. కానీ ఒకరోజు టెస్లాకి ఎడిసన్కి దూరం పెరిగే రోజు రానే వచ్చింది.
ఎడిసన్ ఒకసారి టెస్లా దగ్గరికి వచ్చి, నా డీసీ జనరేటర్స్ ని నువ్వు గనక రీడిజైన్ చేయగలిగితే నీకు $50,000 ఇస్తాను అని ఎడిసన్ టెస్లాకి ఒక డీల్ ఇచ్చాడు. టెస్లాకి ఆ డీల్ ఎంతగానో నచ్చి పనిలో పడిపోయాడు. ఎడిసన్ డిజైన్ చేసిన జనరేటర్స్ కన్నా బాగా డిజైన్ చేశాడు. అప్పట్లోనే ఆటోమేటిక్ కంట్రోల్స్ ని కూడా ఆ జనరేటర్స్ కి టెస్లా డిజైన్ చేశాడు. పనంతా అయిపోయిన తర్వాత తనకి ఇస్తానన్న పారితోషికం గురించి ఎడిసన్ని అడగగా ఎడిసన్ ఏమన్నాడంటే, నీకు అమెరికన్ హ్యూమర్ అర్థమైనట్లేదు అని నవ్వి నేను సరదాగా అన్నాను, కానీ నువ్వు చేసిన పని చాలా బాగుంది, నీ జీతాన్ని ఒక $10 పెంచుతాను అని అన్నాడు. టెస్లా ఈ విషయంలో బాగా హర్ట్ అయ్యాడు. తనకి ఎడిసన్ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది. అంతే, ఆ కంపెనీలో రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. ఎడిసన్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టెస్లా తన స్వప్నమైన ఏసీ మోటార్ని నిజం చేయాలని నిశ్చయించుకున్నాడు. 1887లో దీనికి గాను వెస్ట్రన్ యూనియన్ టెలిగ్రాఫ్ కంపెనీ సపోర్ట్తో టెస్లా తన పేరు మీదే ఒక ఎలక్ట్రిక్ కంపెనీని స్థాపించాడు. వెస్ట్రన్ యూనియన్ మేనేజర్ అయిన ఏకే బ్రౌన్కి ఫ్యూచర్ అంతా ఏసీ మోటార్ మీదే డిపెండ్ అవుతుందని బలంగా నమ్మాడు. 1891కి టెస్లా తన మోడల్ మీద 40 పేటెంట్లను రిజిస్టర్ చేసుకున్నాడు. దీనితో టెస్లా పేరు పెరగడం మొదలైంది. అప్పట్లో ఎడిసన్కి కాంపిటీటర్ అయిన వెస్టింగ్ హౌస్ టెస్లా కొత్త టెక్నాలజీలోని బ్రిలియన్స్ను గమనించాడు. అంతే, వీళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయారు. టెస్లా వేగం ఇంకా పుంజుకుంది. అప్పటికి ఎడిసన్ ఏసీ మోటార్ కొంచెం డేంజరస్ అని, దానితో ప్రమాదం ఉందని మీడియాలో మీటింగుల్లో చెప్పడం మొదలుపెట్టాడు. ఎడిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అని ప్రూవ్ చేయడానికి టెస్లాకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. అదే 1893 వరల్డ్స్ ఫెయిర్ షికాగో. ఈ ఫెయిర్ని విద్యుత్ దీపాలతో వెలిగించే కాంట్రాక్ట్ని వెస్టింగ్ హౌస్ దక్కించుకున్నాడు. ఇది ఒక అద్భుతమైన అవకాశంగా టెస్లా భావించాడు. ఎందుకంటే ఆల్టర్నేట్ కరెంట్ మీద ఉన్న అపోహలను ఒక పబ్లిక్ ఫెయిర్లో దూరం చేస్తే ప్రపంచం మొత్తం తెలుసుకుంటుందని టెస్లా షికాగో ఫెయిర్ని కాంతులతో నింపేశాడు. ఆ ఫెయిర్కి వచ్చిన వారంతా దగదగమని వెలుగుతున్న కాంతులను చూసి ఇంత చీకట్లో వెలుగులు నింపిన టెస్లాని అందరూ అభినందించారు. అంతేకాదు, అదే షోలో టెస్లా వైర్లు లేకుండా ఒక లైట్ని వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏసీ పవర్ అనేది డేంజర్ కాదని చెప్పడానికి తన ఒంట్లో నుంచే కరెంటును కూడా పంపించుకున్నాడు టెస్లా. ఈ సక్సెస్తో టెస్లాకి ఎడిసన్కి మధ్య వార్ ఆఫ్ కరెంట్స్ మొదలైంది. వరల్డ్ ఫెయిర్ సక్సెస్తో జార్జ్ వెస్టింగ్ హౌస్ టెస్లాకి ఇంకో కాంట్రాక్ట్ని సంపాదించారు. అదే నయాగరా వాటర్ఫాల్ని ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీని సృష్టించడం. టెస్లా ఈ అవకాశాన్ని వెంటనే చేజిక్కించుకున్నాడు. 1896కి నయాగరా ఫాల్స్ దగ్గర మొట్టమొదటి ఎలక్ట్రిక్ జనరేటర్ని టెస్లా స్టార్ట్ చేశాడు. దాని ద్వారా చుట్టుపక్కల ఉన్న ఊర్లకి ఎలక్ట్రిసిటీని ఇచ్చాడు. దీనితో టెస్లా ఖ్యాతి అమెరికాని దాటి ప్రపంచవ్యాప్తి చెందింది. టెస్లాకి ఎన్నో రకాల అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా వార్ ఆఫ్ కరెంట్స్లో టెస్లా ఎడిసన్ కంపెనీని ఓడించాడు. ఇలా టెస్లాని ప్రపంచం కొనియాడుతుంది. టెస్లా ముందు ఎడిసన్ కూడా ఓడిపోయాడని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ కానీ అనేది అన్ని కథలలో వస్తుంది. ప్రతి కథలో కానీ అనగానే అప్పటిదాకా జరుగుతున్న కథ మారబోతుంది అని మనకి అర్థమవుతుంది. అలాగే టెస్లా కథ కూడా మారింది. టెస్లాకి ఒక అలవాటు ఉంది. ఏం పనైనా ఏ ప్రాజెక్ట్ అయినా తన న్యూయార్క్ సిటీలోని ఒక ల్యాబ్లోనే చేసేవాడు. ఆయన చేసిన అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన అన్ని డిజైన్స్ను కూడా ఆ ల్యాబ్లోనే ఉంచేవాడు. టెస్లా కూడా తన సమయాన్ని ఎక్కువగా ఆ ల్యాబ్లోనే గడిపేవాడు. ఎంతోమంది ఆ ల్యాబ్కి వచ్చి టెస్లా సృష్టిస్తున్న అద్భుతాలను దగ్గరుండి చూసేవారు. అందులో టెస్లా ఫ్రెండ్ అయిన మార్క్ ట్వైన్ తరచూ వచ్చి టెస్లా చేస్తున్న అద్భుతాలను దగ్గరుండి చూస్తుండేవాడు. అలా ఎంతో ప్రముఖులను కూడా టెస్లా ల్యాబ్ ఆకర్షించింది. కానీ ఒకరోజు March 13, 1895 ఒక యాక్సిడెంట్లో ఆ ల్యాబ్ మొత్తం కాలిపోయింది. టెస్లా అనుకున్న ఎన్నో ప్రాజెక్ట్స్కి సంబంధించిన వర్క్స్ అందులోనే ఉన్నాయి. టెస్లా ఈ ప్రమాదాన్ని అసలు ఊహించలేదు. తాను ఎంతో ఖర్చుతో ఎన్నో వ్యయ ప్రయాసలతో కట్టుకున్న ల్యాబ్ కాలిపోయింది. అసలు ఇలాంటి సిచ్యువేషన్కి టెస్లా ప్రిపేర్డ్గానే లేడు. దీనితో ఒక్కసారిగా కష్టాల్లో పడ్డాడు. తన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా పడిపోవడం మొదలైంది. అదే సమయానికి వెస్టింగ్ హౌస్తో ఉన్న కాంట్రాక్ట్ కూడా ముగింపుకు వచ్చేసింది. అయినా సరే టెస్లా తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రపంచానికి వైర్లెస్ కరెంట్ ఇవ్వాలి అనేది ఒకటి, మనుషులు లేని యుద్ధాలు జరగాలి అనేది ఇంకొకటి. అప్పుడే టెస్లా మొదటిసారిగా ఒక రిమోట్ కంట్రోల్ బోట్ని తయారు చేశాడు. మనిషి అన్నవాడు లేకుండా ఒక బోట్ని కేవలం ఒక రిమోట్తో ఆపరేట్ చేసేలాగా టెస్లా తయారు చేశాడు. దీన్ని ఆర్మీకి ఇవ్వాలని టెస్లా అనుకున్నారు. దీనికి గాను 1898లో రిమోట్ కంట్రోల్ బోట్ని జనాలకి డెమాన్స్ట్రేట్ చేశాడు. కానీ ఆర్మీ ఈ టెక్నాలజీని నమ్మలేదు. అయినా టెస్లా వెనకడుగు వేయకుండా తన కల కోసం, వాటిని నిజం చేయడం కోసం ఇన్వెస్టర్ని కలవడం మొదలుపెట్టాడు. టెస్లా ఐడియాలు అన్నీ అప్పటి వారికి అసలు అర్థం కాలేదు.
ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా చెప్తున్నాడు అని అనుకునేవారు. పోనీ టెస్లా మీద ఉన్న నమ్మకంతో పెట్టుబడి పెడదాం అనుకున్న టెస్లా చెప్తున్న ఐడియాస్ చిన్న బడ్జెట్వి కావు, దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందని చాలా మంది వెనకడుగు వేశారు. వెస్టింగ్ హౌస్ కూడా ఆ సమయంలో టెస్లా ఐడియా మీద ఇన్వెస్ట్ చేయలేకపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా టెస్లా మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేసేవాడు కాదు. తాను ఎలాగైనా వైర్లెస్ ఎలక్ట్రిసిటీని సాధించాలి అని నిశ్చయించుకున్నాడు. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఎక్కువ జనాలుండే నగరాల్లో చేస్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చని టెస్లాకి తెలుసు. అదే సమయంలో ఒకరు టెస్లాకి కొలరాడో అనే ఊరు దగ్గరలో జనసంచారం లేని చోట ఒక ల్యాబ్ని నిర్మించుకోమని టెస్లాకి సహాయం చేశారు. అందువచ్చిన అవకాశంతో టెస్లా వెంటనే ఆ ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ తన స్వప్నాన్ని నిజం చేసుకునే పనిలో పడ్డాడు. అక్కడ ఒక పెద్ద మ్యాగ్నిఫయింగ్ ట్రాన్స్మిటర్ని నిర్మించాడు. దీని ద్వారా హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ని జనరేట్ చేయాలనేది టెస్లా ఆలోచన. ఆ హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ని వాతావరణంలోకి పంపించే ప్రయత్నం చేశాడు. అలాగే భూమిలోకి ఎలక్ట్రిక్ షాక్స్ని పంపించాడు. దీనితో ఆ ఊరిలో ఉన్న గుర్రాలు అరవడం మొదలుపెట్టాయి. అంతేకాదు, భూమికి ఆనుకునున్న బల్బులన్నీ వెలగడం మొదలయ్యాయి. దీనితో టెస్లాకి తాననుకున్న వైర్లెస్ కరెంట్ని సాధించవచ్చని నమ్మకం కలిగింది. కానీ అదే రోజు 1899 జూలై 3 పక్కనే ఉన్న కొలరాడో నగరం మొత్తం కరెంటు పోయింది. ఎందుకంటే టెస్లా తయారు చేసిన ట్రాన్స్మిటర్ ఆ ఊర్లోని జనరేటర్ని ఓవర్లోడ్ చేయడం వల్ల ఆ నగరం మొత్తం మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ టెస్లా ఏదో సాధించిన ఆనందంతో వెంటనే న్యూయార్క్కి తిరిగి వచ్చేశాడు. అలా న్యూయార్క్కి తిరిగి వచ్చిన టెస్లా అక్కడ తానొక టవర్ని కడతానని, ఆ టవర్ నుంచి వైర్లెస్ కరెంట్ కనెక్షన్స్ ఇవ్వొచ్చని, మొత్తం ప్రపంచానికి ఈ టవర్ నుంచి కరెంట్ని పంపొచ్చని టెస్లా అన్నాడు. దీనికి గాను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో సక్సీడ్ అయ్యానని చెప్పాడు. మళ్ళీ టెస్లాకి ఇక్కడ ఎదురు దెబ్బ తగిలింది. ఎవరూ టెస్లా ఐడియాలో ఇన్వెస్ట్ చేయలేదు. ఆ సమయంలో జే పియర్ పాయింట్ మార్గన్ టెస్లా ఐడియా మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. దీనికి గాను $150,000 ఇచ్చాడు. కానీ ఆ మొత్తం అంతా ఆ టవర్ని కట్టడానికి, స్టాఫ్ని రిక్రూట్ చేయడానికి మాత్రమే సరిపోతుందని టెస్లాకి తెలుసు. కానీ ముందు ఆ టవర్ని నిర్మించే పనిలో పడ్డాడు. ఆ టవర్కి వార్డెన్ క్లిఫ్ అనే పేరు పెట్టాడు. ఈ టవర్లో దాదాపుగా టెస్లా 17 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. కానీ టెస్లా అనుకున్నది సాధించలేకపోయాడు. ఎప్పటికప్పుడు తన దగ్గర ఉన్నదంతా ఆ ఎక్స్పెరిమెంట్కి పెట్టేశాడు. బ్యాంకులో ఎన్నో అప్పులు టెస్లా మీద పడ్డాయి. దీనితో 1917 వార్డెన్ క్లిఫ్ని మూసివేయాల్సిందిగా కోర్టు టెస్లాకి ఉత్తర్వులు ఇచ్చింది. టెస్లా ఇంకేం చేయలేకపోయాడు. తన దగ్గర ఏమీ మిగలలేదు. అప్పట్లో ఎన్నో ఇన్వెన్షన్స్ చేసిన ఎడిసన్, టెస్లా పేటెంట్స్ని వాడుకుని రేడియోని కనిపెట్టిన మార్కొని, బాగా డబ్బున్నవారైతే ప్రపంచానికి వైర్లెస్ కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన ఉన్న టెస్లా మాత్రం రోడ్డు మీద పడ్డాడు. ఆ తర్వాత టెస్లా ఎక్కువగా జనాల మధ్యలో కనబడటం మానేశాడు. ఎన్నో హోటల్స్కి బిల్లు కట్టలేక అక్కడి నుంచి తెలియకుండా వెళ్ళిపోయేవాడు. ఎక్కువగా పావురాలతో తన సమయాన్ని గడిపేవాడు. తనకి ఎంతో ఇష్టమైన ఒక పావురం మాత్రం టెస్లాతోనే ఉండేది. అది కూడా చనిపోవడంతో తన జీవితం మీద ఆశపోయిందని టెస్లా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే ఇంటర్వ్యూలో, రాబోయే కాలంలో జనాలు ఇంట్లోనే న్యూస్ పేపర్లు ప్రింట్ చేసుకుంటారని, జేబులో పట్టేంత సెల్ ఫోన్స్ వస్తాయని చెప్పాడు. ఆ తర్వాత 1947 జనవరి 86 ఏళ్లకి టెస్లా తన హోటల్ రూమ్లో కనుమూశారు. తన అంత్యక్రియలను వెస్టింగ్ హౌస్ ఖర్చు పెట్టి దగ్గరుండి జరిపించారు. కానీ టెస్లా చనిపోయాక తన రూమ్లో అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన పేపర్స్ దొరికాయని, ఒక డెత్ రేకి సంబంధించిన పేపర్స్ దొరకలేదని అప్పటి మీడియా చెప్పింది. టెస్లా మాటల్లో డెత్ రే అంటే చాలా పవర్ఫుల్ ఆర్మీ వెపన్, దానితో 200 మైళ్ళు దూరంలో ఎగురుతున్న విమానాలను కూడా నేల కోల్చవచ్చని ఆయన చెప్పాడు. టెస్లా తన కలని సాధించలేకపోవచ్చు, కానీ తాను చేసిన స్టడీస్ని ఎంతోమంది ఫాలో అవుతున్నారు. వైర్లెస్ టెక్నాలజీలో జరిగిన డెవలప్మెంట్ అంతా టెస్లా గొప్పతనమే అని ఒప్పుకోక తప్పదు. కష్టాలనేవి ఎలాంటి మనిషినైనా ఓడిస్తాయి, కానీ ఎంతటి కష్టంలో అయినా తన క్రియేటివ్ థింకింగ్ని వదలలేదు టెస్లా. ఒక గోల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నాకు టెస్లా గురించి చదివితే అనిపించింది. నికోలా టెస్లా, ఈ పేరు శాశ్వతం. జై హింద్.